ఇరానీ చాయ్. చాలామంది కాఫీ టీ తాగేవారు ఈ ఇరానీ చాయ్ని కూడా చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. దీనికి కారణం, ఇరానీ చాయ్ అనేది కాఫీ టీ కంటే కూడా చాలా చిక్కగా ఉంటుంది, అలాగే అధిక రంగును కూడా కలిగి ఉంటుంది. దీనికి కారణం బోన్ పౌడర్. అవును, మీరు వింటుంది నిజం. ఇరానీ చాయ్ అంత చిక్కగా ఉండడానికి కారణం జంతువుల ఎముకల నుండి తయారు చేసిన ఈ బోన్ పౌడర్ వల్లనే. దీనిని ఇరానీ పౌడర్ అని కూడా అంటారు. ఏదైనా షాప్కి వెళ్ళి జంతువుల ఎముకలతో తయారు చేసిన బోన్ పౌడర్ ఇవ్వండి అంటే బాగోదు కదా. అందుకే స్టైల్గా ఇరానీ పౌడర్ అని పేరు పెట్టారనమాట. ఫ్రెండ్స్, మరి మీలో ఎంతమంది ఇరానీ చాయ్ తాగే వాళ్ళకి ఇది బోన్ పౌడర్తో తయారవుతుంది అన్న విషయం తెలుసో కింద కామెంట్ సెక్షన్లో మాతో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను అనమాట. మనం నిద్రపోయినప్పుడు మనకి అసలు కలలు అనేవి ఎందుకు వస్తాయి అనేది మీలో ఎవరికైనా తెలుసా? మనం మన లైఫ్లో చాలా పనులు చేయాలనుకుంటాం, కానీ భయం వలన కావచ్చు లేదా ఏ ఇతర కారణాలైనా కావచ్చు, కానీ మనం ఆ పనులు చేయలేకపోయాం అనుకుందాం. కానీ ఇప్పుడు మన బ్రెయిన్ అనేది అన్సాటిస్ఫైడ్గా ఉంటుంది. మనకి నిద్ర పట్టాలంటే మన బ్రెయిన్ అన్సాటిస్ఫైడ్గా ఉండకూడదు. అందుకే మన బ్రెయిన్ మనం రియల్ లైఫ్లో చేయాలనుకుని చేయలేకపోయిన పనిని మనం నిద్రలో ఉన్నప్పుడు కలల రూపంలో పూర్తి చేస్తుంది. ఎప్పుడైతే కలలో ఆ పని పూర్తయిపోతుందో వెంటనే మన బ్రెయిన్ సాటిస్ఫై అవుతుంది. ఇలా మన బ్రెయిన్ సాటిస్ఫై అవ్వడం వలన మాత్రమే మనం డీప్ స్లీప్లోకి వెళ్ళగలం. అందుకే మనకి నిద్రపోయినప్పుడు కలలు వస్తూ ఉంటాయి. ఎవరైనా సరే ఒక అమ్మాయి గర్భవతో కాదో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీతో చాలా సులభం. అంతెందుకు, చిన్న చిన్న ప్రెగ్నెన్సీ కిట్లతో అసలు ఏ డాక్టర్ని కూడా సంప్రదించకుండా మనమే ఇంట్లో కూర్చొని టెస్టులు చేసి చెప్పగలిగే అంత టెక్నాలజీ ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. ఇది సరే, మరి పురాతన కాలంలో ఒక అమ్మాయి గర్భవతో కాదో తెలుసుకోవాలంటే ఏం చేసేవాళ్ళో తెలుసా? క్రీస్తు పూర్వం 1350 నాటి కాలంలో మహిళలను కొన్ని రోజుల పాటు గోధుమ మరియు బార్లీ విత్తనాలపై మూత్రం పోయమనేవారు. ఆ తర్వాత వాటిలో గోధుమలు మొలకెత్తితే పుట్టబోయేది అమ్మాయి అని, బార్లీ విత్తనాలు మొలకెత్తితే పుట్టబోయేది అబ్బాయి అని, అసలు ఏమీ మొలకెత్తకపోతే అమ్మాయి గర్భవతి కాదని నిర్ధారించేవారట. సూపర్ టెక్నిక్ కదా. ఫ్రెండ్స్, సాధారణంగా మనం రోజుకి 4 నుండి 6 లీటర్ల మధ్యలో నీరుని త్రాగుతూ ఉంటాం. మరి ఒక ఒంటె అయితే రోజులో ఎన్ని లీటర్ల నీరు త్రాగుతుంది మీకు తెలుసా? ఒంటె ఏకంగా సుమారు 150 లీటర్ల నీటిని త్రాగగలదు, అది కూడా ఒక సింగిల్ అటెంప్ట్లోనే. ఈ భూమి మీద మనతో పాటుగా ఎన్నో జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసిన నియమం ప్రకారం ఏ జీవి అయినా సరే పుట్టినప్పుడు ఏ జెండర్తో పుడుతుందో మరణించినప్పుడు కూడా అదే జెండర్తో చనిపోతుంది. అంటే పుట్టినప్పుడు మగవాణిగా పుట్టిన ఒక అబ్బాయి చనిపోయేటప్పుడు కూడా మగవాణిగానే చనిపోతాడు, కానీ ఆడవాడిగా మారిపోడు. ఇదే నియమం మనకి తెలిసినంత వరకు ఈ ప్రకృతిలోని ప్రతి జీవరాశికి ఉంటుందని అనుకుంటాం. కానీ రొయ్యలు ఈ నియమానికి పూర్తి విరుద్ధం. ఎందుకంటే రొయ్యలు పుట్టినప్పుడు మేల్గా పుడతాయి, కాలం గడిచే కొద్దీ ప్రతి రొయ్య కూడా ఫీమేల్ రొయ్యగా మారిపోతాయి. ఫ్రెండ్స్, ఇదే కాదు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ముందు ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాం. మరి అటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇంకా మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వాడేవారు ఉన్నారు? చాలామంది ఉండే ఉంటారు. మనమందరం డిజిటల్ పేమెంట్స్ కోసం చాలాసార్లు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్స్ చేసిన వాళ్ళమే. కానీ నిజం చెప్పండి, మీలో ఎంతమంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు అందులో ఉండే బ్లాక్ లైన్స్ స్కాన్ అవుతాయి అనుకున్నారు? మోస్ట్లీ అందరూ అదే అనుకుని ఉంటారు, కానీ అది తప్పు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు అక్కడ స్కాన్ అయ్యేది క్యూఆర్ కోడ్లో ఉండే బ్లాక్ లైన్స్ కాదు, బ్లాక్ లైన్స్ మధ్యలో ఉండే వైట్ లైన్స్. ఫ్రెండ్స్, ఐఫోన్ అంటేనే సింబల్ ఆఫ్ రిచ్నెస్ అని మనందరికీ తెలుసు. చాలామంది వాళ్ళు రిచ్ అని ప్రూవ్ చేసుకోవడానికి మొట్టమొదట చేసే పని ఐఫోన్ కొనడం. ఎవరి దగ్గర అయినా సరే ఐఫోన్ కనబడితే చాలు, వాళ్ళు చాలా రిచ్ అని మనకి అర్థమైపోతుంది అనమాట. అంతటి పేరు ఉన్న ఐఫోన్ కోసం చిన్న ఫ్యాక్ట్, మొత్తం ప్రపంచంలో ఐఫోన్స్ వాడే వాళ్ళలో ఏకంగా 15% మంది పగిలిపోయిన వాళ్ళ ఐఫోన్ డిస్ప్లేస్ని రిపేర్ చేయించకుండానే వాడుతున్నారట. మేబీ ఐఫోన్ ఎంత కాస్ట్ ఉంటుందో దాన్ని రిపేర్ చేయించాలంటే ఉండే స్పేర్ పార్ట్స్ కూడా అంత ఎక్కువ ధరలో ఉండడం దీనికి కారణం కావచ్చు.
ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ డబ్బు సంపాదించి బిలియనీర్ అవ్వాలనే కోరిక ఉంటుంది. ఇది సహజం. అయితే ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్ని దేశాలు ఉన్నా సరే ఎక్కువ మంది బిలియనీర్స్ కేవలం న్యూయార్క్ సిటీలోనే పుడుతున్నారట. ఈవెన్ మన భారతదేశంతో పోల్చుకున్నా సరే అమెరికాలో చాలా జనాభా తక్కువ. అయినా సరే ప్రపంచంలో ఎక్కువ డబ్బు సంపాదించి బిలియనీర్స్గా మారిన వాళ్ళలో ఎక్కువగా అమెరికాలోని న్యూయార్క్ సిటీలో పుట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. సూపర్ స్టార్ రజనీకాంత్, ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి పేరు గాంచిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కోసం మీకు తెలియని ఒక విషయం చెప్తాను. మీలో ఎవరైనా సరే ఎక్కువ ఆస్తి సంపాదిస్తే ఏం చేస్తారు? మీ తర్వాత మీ ఆస్తి మీ కొడుకులు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా రాసిస్తారు. కానీ రజనీకాంత్ గారు ఏం చేశారో తెలిస్తే మీరు నిజంగా ఆయన్ని సూపర్ స్టార్ అంటారు. ఎందుకంటే ఆయన తర్వాత ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులకు చెందదు. ఆయనను అంతగా ఆదరించి సూపర్ స్టార్ చేసిన ఆయన ఫ్యాన్స్లోని నిరుపేదలకు అందరికీ సహాయం అందేలా ఆయన ఆస్తి మొత్తాన్ని ఒక ట్రస్ట్కి డొనేట్ చేశారు. నిజంగా ఈయన సూపర్ స్టార్ కదా. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా తెలుసా ఆడవారు చనిపోయిన తర్వాత కూడా ఒక బిడ్డకి జన్మని ఇవ్వగలరు అని? అయితే అందరూ కాదు, ఎవరి కడుపులో అయితే వాళ్ళు చనిపోయే టైంకి పిండం నెలలు నిండి ఉంటుందో వాళ్ళు మాత్రమే. ఇలా నెలలు నిండి ఉన్న పిండం గర్భంలో ఉన్నప్పుడు ఆ మహిళ చనిపోయినా సరే కొన్ని గంటల పాటు గర్భంలో ఉండే శిశువుకి ఎలాంటి హాని ఉండదట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు తల్లి గర్భం శిశువుకి ఎంత శ్రేష్టమైనదో. ఇటువంటి సిచ్యువేషన్లో డాక్టర్స్ కొన్ని యాంటీబయాటిక్స్ని తల్లికి ఇంజెక్ట్ చేసి డెలివరీ చేస్తారు. దీనిని పోస్ట్ మార్టం డెలివరీ అని కూడా అంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం క్రియేట్ చేస్తూనే ఉంటాం. సో దిస్ ఇస్ మహీంద్ర సైనింగ్ ఆఫ్. బై బై నౌ.